వాయిస్ ఆఫ్ సెయింట్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నత నామముల శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వీడియోలో పెద్దవుటపల్లి దైవ సేవకులైనటువంటి జోసఫ్ తంబి గారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకుందాం. జోసఫ్ తంబి గారు నవంబర్ 11, 1899 తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు జోసఫ్ తంబి గారికి రాయప్ప, జోసఫ్, శౌరి అనే పేరును నామకరణం చేశారు. జోసఫ్ తంబి గారికి ఒక తమ్ముడు కూడా ఉండేవారు. అతని పేరు మైకేల్. జోసఫ్ తంబి గారికి 7 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు, అనగా 1897 ఆయన యొక్క తల్లి మరణించారు. దానితో వారి తండ్రి అయినటువంటి శౌరిమత్ రెండో వివాహం చేసుకున్నారు. జోసఫ్ తంబి గారు ప్రతిదినము దివ్యబలి పూజకు, జపమాలకు, ప్రార్థనలకు క్రమం తప్పకుండా వెళుతూ ఉండేవారు. జోసఫ్ తంబి గారు తన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వారి యొక్క వయసు పిల్లలతో కలిసి ప్రథమ దివ్య సప్రసాదము, భద్రమైన అభ్యంగాన్ని ఆయన స్వీకరించారు. అయితే వారి యొక్క సౌతి తల్లి ఆ యొక్క దివ్య సంస్కారాలు స్వీకరించడానికి అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా జోసఫ్ తంబి గారు చక్కగా ప్రార్థనలు నేర్చుకొని వాటిని స్వీకరించారు. తదనంతరం వారి యొక్క సవతి తల్లి పెట్టే హింసలు ఆయన తట్టుకోలేక జోసఫ్ గారు ఇల్లు వదిలి కేరళ రాష్ట్రానికి పారిపోయారు. కేరళ రాష్ట్రం చేరుకున్న జోసఫ్ తంబి గారు ఒక ధనవంతుల కుటుంబంలో ఆశ్రమం పొందారు. ఆ ఇంటి యజమానురాలు జోసఫ్ తంబి గారిని చాలా శ్రద్ధగా, మంచిగా చూసుకుంటూ ఉండేవారు. జోసఫ్ తంబి గారు కూడా వారి యొక్క ఇంటి పనుల్లో సహాయం చేస్తూ దగ్గరలో ఉన్న పాఠశాలలో చదువుకుంటూ ఉండేవారు. ఆ కుటుంబ సభ్యులతో కలిసి జోసఫ్ గారు యేసు ప్రభువుని అనునిత్యము ఆరాధించడము, యేసు ప్రభు గురించి ఆయన మరింత ఎక్కువ తెలుసుకోవడం జరిగింది. ప్రభుని శిష్యుగా తంబి గారు ఎదుగుతూ వచ్చారు. జోసఫ్ తంబి గారు దైవ సేవ చేయాలని చిన్నప్పటి నుంచి కలలు కంటూ ఉండేవారు. అందుకోసమే అప్పుడు దైవ సేవకులైనటువంటి మఠ కన్యలు, మఠ పెద్దలు నేర్చుకునేటువంటి లాటిన్ భాషను, ఆంగ్ల భాషను జోసఫ్ తంబి గారు నేర్చుకున్నారు. అప్పటికే అతడు మాతృభాష అయినటువంటి తమిళం, తన ప్రాంత అధికారిక భాష అయినటువంటి ఫ్రెంచి, తనను పెంచి పెద్ద చేసిన రాష్ట్ర భాష అయినటువంటి మలయాళం కూడా జోసఫ్ తంబి గారు చక్కగా మాట్లాడుతూ ఉండేవారు. జోసఫ్ తంబి గారు కేరళ రాష్ట్రంలో ఉన్నప్పుడు కపూచన సభలో చేరడానికి ఆయన ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆయన వయసు దాదాపు 45 సంవత్సరాల పైన ఉండటంతో అతన్ని సభలోకి తీసుకోవడానికి పెద్దలు నిరాకరించారు. దానితో జోసఫ్ తంబి గారు కపూచన సభలో అడుగు పెట్టకపోయినా కూడా అతన్ని ఫ్రాన్సిస్ వారి సభలో సభ్యుడిగా ఆయన భావిస్తూ, ఫ్రాన్సిస్ వారి యొక్క ఆధ్యాత్మికతను, పేదరికాన్ని ఆయన ఎంతో ప్రేమిస్తూ వచ్చేవారు. జోసఫ్ తంబి గారు తను ఎక్కడికి వెళ్ళినా ఫ్రాన్సిస్ వారి యొక్క సభకు చెందిన అంగీని ఎంతో ప్రీతి పాత్రంగా ధరిస్తూ ఉండేవారు. ఆ సభకు చెందిన అభ్యర్థిగా ప్రభు రాజ్యాన్ని విస్తరించడానికి, ఫ్రాన్సిస్ వారి సభను ప్రచారంలోకి తీసుకురావడానికి జోసఫ్ తంబి గారు ఎంతో కష్టపడుతూ ఉండేవారు. 1933 జోసఫ్ తంబి గారు కుంభకోణం మేత్రాసం నందలి తంజావూరు జిల్లాలోని మనతిండల్ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఒక మంచి సన్యాసి వలె ఆదర్శ జీవితం జీవించి అక్కడ కతోలికలకు జపమాలలు, ధ్యానాలతో కూడిన ఉపవాస ప్రార్థనలో ఆయన శిక్షణ ఇస్తూ ఉండేవారు. పునీత ఫ్రాన్సిస్ వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క సభని గురించి వారికి తెలియజేస్తూ ఉండేవారు. ఆ గ్రామంలో ఫ్రాన్సిస్ వారి సభకు చెందిన ఒక హౌస్ను కూడా జోసఫ్ తంబి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అతను ఒక చిన్న గుడిసెలో ఉంటూ చాలా భక్తితో జీవిస్తూ ఉండేవారు. తంబి గారికి అన్నపానాలన్నీ ఆ గ్రామ ప్రజలే సమకూరుస్తూ ఉండేవారు. జోసఫ్ తంబి గారు తిరుచురాపల్లికి సమీపంలో ఉన్న మచ్చమల్లె గ్రామానికి, అనగా 1936 ఆయన ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ కొంతకాలం గిరిజనుల మధ్య క్రైస్తవ సువార్త మత సత్యాలను ఆయన బోధించారు. అక్కడ పేదలతో కలిసిపోయి వారి అభివృద్ధి కోసం తంబి గారు ఎంతో పాటుపడ్డారు. తర్వాత కేరళ రాష్ట్రమైనటువంటి పాండిచ్చేరి వెళ్ళి అక్కడ వారికి తెలిసిన వారి వద్ద నుంచి దుస్తులు, ధనము స్వీకరించి తీసుకొని వచ్చి ఇక్కడ గిరిజనులకు ఆయన పంచుతూ ఉండేవారు. వారి యొక్క పిల్లల యొక్క చదువుల్లో తంబి గారు సహాయపడుతూ ఉండేవారు. ఆయనకి తెలిసిన వనమూలికలతో అక్కడ యొక్క గిరిజనులకు నాటు వైద్యం చేస్తూ ఉండేవారు. వారి దేవాలయ నిర్మాణానికి అవసరమైన భూమిని కూడా జోసఫ్ తంబి గారు అక్కడ కొన్నారు. కానీ అక్కడ గిరిజనుల మధ్య శ్రీసభ నిర్మాణం బహు కష్టమని తలంచిన ఫ్రాన్సిసియన్ మత గురువులు, పెద్దలు ఆ భూమిని అమ్మివేశారు. దానితో జోసఫ్ తంబి గారు తిరిగి తమిళనాడు రాష్ట్రాన్ని వదిలిపెట్టి కేరళ రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా ప్రభు సేవలో కొనసాగుతున్న బ్రదర్ జోసఫ్ తంబి గారు జనవరి 28, 1939 కేరళ రాష్ట్రానికి తిరిగి వెళ్ళిపోయారు. కేరళ రాష్ట్రం వెళ్లిన తర్వాత ఆయన అక్కడ జోసఫ్ సుంగతన్ అనే ఫాదర్ని కలుసుకున్నారు. వారిద్దరు కాలక్రమేణా తర్వాత కాలంలో మంచి స్నేహితులు అయ్యారు. నడతారా కాన్వెంట్లో ఒకరోజు తపస్కాల శుక్రవారం నాడు జోసఫ్ తంబి గారికి యేసుప్రభుని పంచగాయాలు అయ్యాయి. దానితో తంబి గారు విపరీతంగా బాధపడ్డారు. ఫాదర్ దాన్ని కళ్ళారా చూశానని, ఈ విధంగా జోసఫ్ తంబి గారికి 5 సార్లు పంచగాయాలు అయ్యాయని తాను చూశానని ఫాదర్ జోసఫ్ గారు వారి యొక్క డైరీలో రాశారు.
1939 నుండి అతని మరణం వరకు జోసెఫ్ తంబి గారికి ప్రభుని యొక్క పంచగాయాలు కావడం గురించి కేరళ రాష్ట్రంలోనే పలువురు గురువులు, మఠవాసులు, మఠకన్యలు, సాధారణ క్రైస్తవులు, అక్కడ ఉన్న ప్రజలు సాక్ష్యాలు పలికారు. పంచగాయాలతో అతని చేతుల్లో, కాళ్ళల్లో, నుదుటిపైన రక్తం కారడం, ఆ రక్తాన్ని దూదితో, గుడ్డతో మేము తుడిచామని, శుభ్రం చేశామని కేరళ రాష్ట్రంలో ప్రజలు ఇప్పటికీ సాక్ష్యం చెబుతూ ఉన్నారు. అయితే జోసెఫ్ తంబి గారు కేరళ రాష్ట్రంలో ఉన్నంతకాలం కూలి పనులు చేసి భిక్షమెత్తి డబ్బులు సంపాదించి ఆ డబ్బులను విజయవాడ మిత్రాశ్రమంలో ఉన్న ప్రజలు, పేద ప్రజలకు ఆయన పంపిస్తూ ఉండేవారు. 1937 బ్రదర్ జోసెఫ్ తంబి గారు కేరళ రాష్ట్రాన్ని వదిలిపెట్టి నెల్లూరు మేత్రాసనం బిట్రగుట్టకు వచ్చారు. అక్కడ ఆయన 8 నెలల పాటు ఉండి అక్కడ తమిళ రైల్వే ఉద్యోగులకు ప్రభు సువార్తను బోధిస్తూ వారితో కలిసిపోయి వారితో ఉపవాస ప్రార్థనలు చేస్తూ వారి యొక్క అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నారు. తర్వాత 1937 సంవత్సరం చివరిలో జోసెఫ్ తంబి గారు విజయవాడ సమీపాన ఉన్న కేసరిపల్లికి వచ్చారు. అక్కడే ఆయన కొద్దిగా తెలుగు భాషను నేర్చుకున్నారు. జోసెఫ్ తంబి గారు ప్రజలందరినీ పోగు చేసి వారికి జపాలు నేర్పిస్తూ ఉండేవారు. కేసరపల్లికి విచారణ కేంద్రం అయినటువంటి పెద్దావుటపల్లికి ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి దివ్య పూజా బలిలో పాల్గొనేలాగా ఆయన చేస్తూ ఉండేవారు. ప్రతినిత్యము దివ్య పూజా బలిని వారికి చూపించి ప్రభు భోజనం స్వీకరించడానికి వీలు ఉంటుందని ప్రజలను ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఆ విధంగా 1939 సంవత్సర ప్రారంభంలో తంబి గారు వారి యొక్క మకామును పెద్దావుటపల్లికి మార్చారు. తరువాత బ్రదర్ జోసెఫ్ తంబి గారు పెద్దావుటపల్లిని కేంద్రంగా చేసుకొని తన సువార్త పరిచయను కొనసాగిస్తూ ఉండేవారు. చుట్టుపక్కల గ్రామాలైనటువంటి ఉప్పులూరు, మణికొండ, ఒట్లూరు, కేసరపల్లి, అజ్జంపూడి, తొట్లవల్లూరు పాలెంలో క్రీస్తు వాక్యాన్ని ఆయన కడునిష్టతో బోధిస్తూ ఉండేవారు. గుంటూరు సీమలో పాతరెడ్డిపాలెం గ్రామాన్ని సందర్శించి క్రైస్తవులో ప్రభుని పట్ల భక్తి భావాన్ని ఆయన పెంపొందింపజేస్తూ ఉండేవారు. తంబి గారు ప్రభుని బాధలో ఏకమై పంచగాయాలను ఆయన ప్రతి శుక్రవారం పొందుతూ ఉండేవారు. సుదీర్ఘ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఒకే సమయంలో 2 చోట్ల కనబడము, మనోప్రవర్తన కొరకు పాపుల పాదాలు పట్టుకొని బ్రతిమలాడుటూ పాపక్షమాపణ చేయమని కోరుతూ ఉండేవారు. లోక వ్యామోహంలో పడిపోయిన యువతను మారు మనసుతో ప్రభు వద్దకు తీసుకొస్తూ ఉండేవారు. రోగాల బారిన పడిన వ్యక్తులకు పూర్ణ ఆరోగ్యం అందించడము, భవిష్యత్తులో జరగబోయే విషయాలను దివ్య దృష్టితో ముందుగానే ఆయన చెప్పడము, స్పష్టంగా తెలియచేయడం మొదలగు లక్షణాలు, పుణ్యక్రియలన్నీ జోసెఫ్ తంబి గారిలో ఉంటూ ఉండేవి. జోసెఫ్ తంబి గారు పెద్దావుటపల్లి విచారణ గురువులైన కల్దరారో గారికి పలు ఆధ్యాత్మిక కార్యక్రమంలో సహాయం చేస్తూ ఉండేవారు. కల్దరారో, పగానో, జార్జ్ మొదలైన మత గురువులందరూ తంబి గారిని మంచి భక్తిపరుడని, ప్రభుకు అతి సన్నిహితంగా ఆయన జీవించారని తర్వాత కాలంలో సాక్ష్యమిచ్చారు. జోసెఫ్ తంబి గారు పెద్దావుటపల్లిలోని బోయపాటి బసవయ్య, సీతారామమ్మల దంపతుల గృహంలో ఉంటూ కథోలిక వేదాన్ని వారికి బోధిస్తూ ఉండేవారు. వారు హిందూ కుటుంబం అయినప్పటికీ కూడా వారు తంబి గారికి ఆశ్రమాన్నిచ్చి అతన్ని ఎంతో ఆదర అభిమానాలతో చూసుకున్నారు. తర్వాత కాలంలో వారికి ఒకరి పట్ల ఒకరికి గౌరవము, నమ్మకము పెరుగుతూ వచ్చింది. చివరికి ఆ హిందూ కుటుంబం యేసు భగవాన్ని స్వీకరించి త్రియేక దేవుని మహిమగల నామంలో జూలై 22, 1939 జ్ఞానస్థానం పొంది ఫ్రాన్సిస్ క్లర్లమ్మగా నూతన జీవితాన్ని వారు ప్రారంభించారు. ఆ బోయపాటి వారి గృహంలో అసిసిపుర ఫ్రాన్సిస్ వారి పేరిట ఒక పూజా పీఠాన్ని కూడా తంబి గారు స్వయంగా నిర్మించారు. ఆ పీఠం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అక్కడ అలాగే ఉంది. బోయపాటి వారి కుటుంబం కథోలిక ధర్మం స్వీకరిస్తే వారికి మగపిల్లవాడు జన్మిస్తాడని బ్రదర్ జోసెఫ్ తంబి గారు దివ్య దృష్టితో ప్రవచించడం జరిగింది. అతడు ప్రవచించినట్లే జ్ఞానస్థానం స్వీకరించిన 10వ నెలలో అనగా మే 6 తారీఖున 1940లో క్లర్లమ్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అతడు తలదాచుకోవడానికి కూడా ఒక్క చిన్న ఇల్లు కూడా లేకపోయినా కూడా తంబి గారు యేసుప్రభుని అడుగుజాడలు నడుస్తూ దైవరాజ్యాన్ని బోధిస్తూ తాను బోధించిన సత్యాలను తానే స్వయంగా ఆచరిస్తూ నియమ నిష్ఠలతో జీవిస్తూ ఉండేవారు. అందువలనే అతని యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని చూసిన పెద్దావుటపల్లి గ్రామ ప్రజలు దాదాపు 30 కుటుంబాల పైగా అప్పుడు కథోలిక క్రైస్తవులుగా మారారు. బ్రదర్ జోసెఫ్ తంబి గారు వారి యొక్క మరణాన్ని 3 నెలల ముందే అక్కడ ఉన్న ప్రజలకు తెలియజేశారు. అప్పటి నుంచే తంబి గారు మరింత ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ వచ్చేవారు. ఆయన అతి తక్కువగా స్వల్పాహారం మాత్రమే తీసుకుంటూ రోజంతా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండేవారు. తంబి గారు సువార్త పరిచర్య చేసిన కేసరపల్లి, ఉప్పులూరు, మణికొండ, ఒట్లూరు గ్రామాలకు ఆయన క్రమం తప్పకుండా వెళుతూ ఉండేవారు. వారి యొక్క మరణానికి 1 వారం రోజుల ముందు వరకు అక్కడికి వెళ్ళి ప్రజలను కలుస్తూ ఉండేవారు. తంబి గారు 1940
24న క్రీస్తు జయంతి రోజు అనగా క్రిస్మస్ జరిగిన మరుసటి రోజునే మనుకొండ గ్రామానికి వెళ్లారు. అక్కడ సువార్త సేవ చేస్తూ ఉండగా జోసఫ్ తంబి గారికి తీవ్ర జ్వరం వచ్చింది. తర్వాత జనవరి 6, 1945న జోసఫ్ తంబి గారు తిరిగి పెద్దవటపల్లికి వచ్చేశారు. జోసఫ్ తంబి గారు గ్రామంలో పేదలతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఎండని కూడా లెక్క చేయకుండా కాలినడకిన అనేక గ్రామాలు తిరుగుతూ ఉండేవారు. ఇలాంటి నిరంతరం పరిచయలో ఆయన యొక్క శరీరం బక్కచిక్కిపోయింది. జోసఫ్ తంబి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి జనవరి 15 కల్లా మరింత క్షీణించిపోయింది. తనకు ఎంతో ప్రీతి పాత్రులైన ఆధ్యాత్మిక బిడ్డలైన బోయపాటి వారి కుటుంబ సభ్యుల మధ్య చివరి శ్వాస వదలాలని జోసఫ్ గారి యొక్క చివరి కోరిక. ఆ కోరికకు అనుగుణంగా బోయపాటి వారి కుటుంబ సభ్యులు, అతని భక్తగుణం, ఆయన ఎంతో అభిమానించే కథోలిక బిడ్డలు, స్నేహితులు, ఆప్తులు తంబి గారు చుట్టూ గుమ్ముకూడి ఉండగా యేసు ప్రభు నామాన్ని తంబి గారు ఉచ్చరిస్తూ జనవరి 15, 1945న జోసఫ్ తంబి గారు ప్రభు సన్నిధికి చేరుకున్నారు. అతని యొక్క అంత్యక్రియలు జనవరి 16న అశేష జనాల మధ్యలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇంకా అప్పటి నుంచే జనవరి 15న జోసఫ్ తంబి గారు మరణ వర్ధంతి కార్యక్రమాలను పెద్దవటపల్లిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తుల విశ్వాసంతో వాటిలో పాల్గొని జోసఫ్ తంబి గారి యొక్క ఆదర్శ కథోలిక జీవితాన్ని స్మరిస్తూ ఉన్నారు. ప్రభువుని స్తుతిస్తూ తిరిగి వెళుతున్నారు. కుల మత భేదం లేకుండా పలువురు భక్తులు తంబి గారి సమాధి వద్దకు వచ్చి వారి మధ్యవర్తిత్వాన ప్రార్థనల ద్వారా యేసు భగవాన్ని ప్రార్థించి పలు మేలులు పొందుతున్నారు. జోసఫ్ తంబి గారి యొక్క ఆదర్శ భక్తియుత ప్రార్థనా జీవితాన్ని గుర్తించిన మన కథోలిక శ్రీసభ జోసఫ్ తంబి గారికి పునీత పట్టా ప్రక్రియను ప్రారంభించింది. అప్పటి విజయవాడ మేత్రాసన కాపరి మల్లవరపు ప్రకాష్ పీఠాధిపతులు గారు జూన్ 24, 2007న దైవజనుల సమక్షంలో జోసఫ్ తంబి గారిని దైవ సేవకులుగా ప్రకటించారు. దైవ సేవకులు అయినటువంటి బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క వీడియోను చూసిన మన వాయిస్ ఆఫ్ సెయింట్ తెలుగు వీడియో ప్రేక్షకులందరూ ఒక విషయాన్ని గ్రహించాలి. మనమందరం కథోలికలుగా ఉన్నాము అంటే ఉన్నాము అని జీవించకుండా శ్రీసభలో మనము కూడా ఉన్నాము కాబట్టి శ్రీసభలో ఉండే ప్రతి పనిలోనూ కార్యక్రమంలోనూ మనకు బాధ్యత ఉంటుంది. ప్రభు సువార్తను బోధించడానికి పట్టాపుచ్చుకున్న ఫాదర్స్, సిస్టర్స్ మాత్రమే అర్హులు కాదు, మనకి కూడా క్రీస్తు సువార్తను బోధించడానికి అర్హత ఉంది. కాబట్టి ఏదో ఒక రూపంలో క్రీస్తు సువార్తను సేవలో మనం ఉండాలి. మన గురువుల దగ్గర నుంచి ప్రతి ఆదివారం ఎన్నో కొత్త విషయాలను మనం తెలుసుకుంటున్నాం. వాటినన్నింటినీ చర్చ బయట మాత్రమే వదిలివేయకుండా బ్రదర్ జోసఫ్ తంబి గారి లాగా ఆచరణలో పెట్టి ఆచరిస్తూ నలుగురికి ఆదర్శంగా జీవిస్తూ నలుగురిని ప్రభు వద్దకు నడిపించే బిడ్డలుగా మనము కూడా ఉండాలని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కోరికలను తంబి గారి మధ్యవర్తిత్వాన యేసు భగవానుడు తీర్చాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్.